మాస్ మహారాజ్ రవితేజ జోరు అస్సలు తగ్గడం లేదు వరుసగా ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నారు ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర్ రావ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ చిత్రాన్ని రవితేజ అనౌన్స్ చేశారు గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో నాలుగవ చిత్రానికి ప్రకటన ఇటీవలే వచ్చింది ఆర్టీ ఫోర్ జీఎం అంటూ ఒక పోస్టర్ ని వదిలింది ఈ మూవీ టీం రవితేజ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో గతంలో మూడు మాంచ్ మాస్ హిట్స్ వచ్చాయి అందులో గోపీచంద్ మలినేని డెబ్యూ డైరెక్టర్ గా తీసిన డాన్ సీను ఒకటి ఆ తర్వాత రవితేజ ప్లాపుల్లో ఉన్నప్పుడు బల్పుతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో నాలుగవ చిత్రం వస్తుండటంపై అందరికీ ఆసక్తి పెరిగింది అయితే క్రాక్ చిత్రంలో విలన్ గా కనిపించిన కఠారి కృష్ణ క్యారెక్టర్ ఒంగోలు నేపథ్యంలో నడుస్తుంది అయితే ఆ క్యారెక్టర్ ను ఒక యథార్థ వ్యక్తి సంఘటనల ఆధారంగానే తీసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో నాలుగవ చిత్రంగా వదిలిన పోస్టర్ పై కూడా స్టోరీ లీక్స్ మనకు కనిపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ తాజా సినిమాకి కూడా గోపీచంద్ మలినేని ఒక యథార్థ సంఘటన ఆధారంగానే కథ రాసుకున్నట్లుగా తెలుస్తోంది అనౌన్స్మెంట్ పోస్టర్ వీడియోలో దీనికి సంబంధించిన హింట్స్ మనకు కనిపిస్తున్నాయి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చుండూరు గ్రామం ఒక భాగంగా ఉండేది చుండూరు పేరు చెప్పగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన దళితుల ఊచ కోత మనకు గుర్తుకు వస్తుంది చుండూరులో దాదాపు మూడు వందల మంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దళితవాడపై విచక్షణ రహితంగా వేటకొడవల్లతో దాడికి తెగబడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున జరిగిన ఈ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది ఈ దాడిలో ఎనిమిది మంది దళితులు హత్య చేయబడ్డారు పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు కొందరినైతే ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశారని మరికొందరిని మల్లెతోటలో హత్య చేసి అక్కడే పాతిపెట్టారని ఈ సంఘటనల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు పదహారేళ్ల విచారణ తర్వాత కోర్టు నిందితులకు ఈ కేసులో శిక్షలు విధించింది గోపిచంద్ మలినేని ఈ చుండూరు సంఘటననే రవితేజ తాజా చిత్రంతో టచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అనౌన్స్మెంట్ పోస్టర్ లో గమనిస్తే ఆ ఊరు పేరు కూడా మనం చూడవచ్చు అంతేకాకుండా ఊరు తగలబడిపోతున్న దృశ్యాలను కూడా మనం వీడియోలో చూడవచ్చు కులాలకు సంబంధించిన యథార్థ సంఘటన నేపథ్యంలో చిత్రమంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ తో సినిమా తీసినప్పుడు ఏమాత్రం తేడా జరిగినా కాంట్రవర్సీగా మారి రచ్చరచ్చగా మారుతుంది మరి గోపిచంద్ మలినేని ఎలా డీల్ చేస్తారో చూడాలి